చెప్పండి, అందరిలో ఉన్నారు. సో ఈ రోజు అయితే నేను మీకు ఇండియా నుంచి నేను కొన్ని శారీస్ తెప్పించుకున్నాను అనమాట. సో అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. శారీస్ ఏ కాదండి, ఈ డ్రెస్ కూడా తెప్పించుకున్నాను. ఇంతవరకే తెప్పించుకున్నాను అనమాట, లేకపోతే ఆ వచ్చిన పార్సల్ అంతా కూడా మీతో షేర్ చేసుకునేదాన్ని కదా. ఉట్టిగా అంటే బట్టల వరకే తెప్పించుకున్నాను. సో అవి మీతో షేర్ చేసుకుంటాను. ఇలా కలెక్షన్ వీడియోస్ చేసేదే నేను చాలా రోజులు అయిపోతుంది కదా, స్టార్టింగ్ లో ఏమైనా చేసేదాన్నేమో, ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను ఎప్పుడైనా కుదురుతుందేమో తెప్పించుకుందాం. ఇండియా వెళ్ళినప్పుడు పెద్దగా కుదరలేదు శారీ షాపింగ్ చేయడానికి ఇట్లా. సో ఏమైనా కొంచెం సిచ్యువేషన్స్ అంటే నార్మల్ అవుతాయేమో, అమ్మ వాళ్ళు స్టోర్ కది వెళ్తారు కదా, చూస్తారు కదా, అక్కడ తీసుకోవచ్చు అట్లా అనుకుంటున్నా. బట్ అక్కడైతే అలాంటి సిచ్యువేషన్స్ లేవు కాబట్టి ఇంకా నేను ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసుకున్నాను. ఒక 3 శారీస్ తీసుకున్నాను అండ్ అలానే ఒక డ్రెస్ తీసుకున్నాను. సో ఇవైతే నేను ఎస్ఎన్ఎస్ కలెక్షన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే తీసుకున్నాను. ఆ పేజ్ లింక్స్ కానీ అవన్నీ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. శారీస్ అయితే నాకు చాలా బాగున్నాయి అనమాట, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఈసారి అన్నిటికీ కూడా రెడీమేడ్ బ్లౌజ్ ఉన్నవే సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే అంత ముందు శారీస్ అవి ఎప్పుడైనా ఆన్లైన్ లో తీసుకున్నా కూడా బట్ ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ కైనా అమ్మ వాళ్ళు బయటకు వెళ్లాల్సి వచ్చేది అనమాట. సో అందుకే ఈసారి చాలా వరకు రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేది చూద్దామని అనుకున్నాను. నాకు ఎప్పుడు కూడా నేను చిన్నప్పుడు కొన్ని డ్రెస్సెస్ ఉండేవి అనమాట, రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ లేకపోతే ఇంకా ఇట్లా రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చేవి కానీ అవన్నీ కూడా నాకు అంత నచ్చేవి కాదనమాట, ఎందుకంటే అంత క్వాలిటీ ఉండవు అని నాకు అనిపిస్తుంది. ఎందుకో నా ఎక్స్పీరియన్స్ లో నేను అట్లనే చూసాను. సో ఈసారి కూడా అలానే వస్తాయేమో అనుకున్నాను అనమాట, అందుకే చాలా రోజులు అసలు ఆర్డర్ చేసుకోలేదు. బట్ ఓకే, ఒకసారి ట్రై చేద్దాం కదా. ఈ మధ్య చాలా మంది వేసుకుంటా కూడా చూసాను, బాగానే ఉంటున్నాయి కదా అని చెప్పి ఆర్డర్ చేశాను. నాకైతే ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా చాలా బాగా నచ్చింది, ఇంక్లూడింగ్ ఈ డ్రెస్ అనమాట. నేను చాలా రోజులు అయిపోతుందేమో చుడిదార్ వేసుకుని అయితే, సో మంచి ఫీల్ వచ్చింది. సో ఈ శారీస్ అయితే నేను మీకు అన్ని కూడా క్లియర్ గా అంటే నేను తర్వాత వేసుకుంటాను కదా అప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు అయితే నేను మీకు బ్లౌజెస్ చూపిస్తాను. సో బ్లౌజ్ అయితే నేను వేసుకున్నప్పుడు మీకు వెనక అదంతా అంత మంచిగా కనిపించకపోవచ్చు కానీ జస్ట్ ఒకసారి చూపిద్దాం కదా అని చెప్పి ఇట్లా స్టార్ట్ చేశాను, లేకపోతే డైరెక్ట్ గా నేను వేసుకున్నదే పెట్టేసేదాన్ని. బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట. అండ్ వర్క్ కూడా చూసారు కదా చాలా బాగా వచ్చిందండి. ఏదో మెషిన్ వర్క్ అంటే అంత ముందు అంత బాగోదు అట్లా అనుకునేది అనమాట. జనరల్ గా నేనైతే ఎక్కువ హ్యాండ్ వర్క్ ప్రిఫర్ చేసేదాన్ని, బట్ ఇంత మంచిగా వస్తుంది అనుకోలేదు అనమాట. చాలా నీట్ గా ఉంది అండ్ డీసెంట్ గా కూడా ఉంది. సో చాలా చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే. సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు అయితే ఇంత హెవీగా ఉంది అసలు ఎట్లా ఉంటుందో అనిపించింది. సారీ కొంచెం సింపుల్ గా ఉండేదానికి చాలా చాలా బాగుంది, సారీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అనిపించింది. అండ్ వెనక నెక్ కానీ, నెక్ డిజైన్స్ కానీ, ఇట్లా బ్యాక్ నెక్ కానీ, నిజంగా నేను విడిగా కుట్టించుకున్నప్పుడు కూడా నాకు ఇంత సాటిస్ఫైయింగ్ రిజల్ట్ రాలేదేమో, బట్ చాలా బాగా కుట్టారు వీళ్ళైతే. అండ్ అలానే ఇంకో బ్లౌజ్, సో ఇది శారీ చాలా సింపుల్ అనమాట, అందుకని బ్లౌజ్ కి మాత్రం కొంచెం హెవీగా వచ్చింది అండ్ చాలా చాలా బాగుంది. నాకు అన్నిటిలోకి ఏది బాగా నచ్చింది అంటే ఈ శారీ బాగా నచ్చింది. సో ఇప్పుడు నేను కూడా మీకు ఈ శారీస్ అన్ని చూపిస్తాను కదా, మీకు ఏది బాగా నచ్చింది అన్నది అయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ శారీస్ అన్ని అయితే నేను ఎస్ఎన్ఎస్ కలెక్షన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను. నేను వాళ్ళ లింక్స్ కానీ అంటే వాట్సాప్ గ్రూప్ లింక్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్స్ కానీ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. వాళ్ళ దగ్గర అయితే చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది అండ్ అలానే రీజనబుల్ ప్రైసెస్ అనమాట. సో వీళ్ళైతే వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తారు అండ్ ఇంకా వీళ్ళ దగ్గర శారీస్ మాత్రమే కాదనమాట, ఇంకా మీకు కుర్తాస్ కానీ ఇంకా కస్టమైజేషన్ కూడా అవైలబుల్. సో మీకు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేస్తారు అండ్ అలానే ఇలా రెడీమేడ్ బ్లౌజ్ కానీ శారీస్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకా జ్యువెలరీ కూడా అనమాట. సో మీరు ఆ పేజ్ ఫాలో అవుతే మీకు కావాల్సినవన్నీ కూడా అందులో ఉంటాయని చెప్పొచ్చు. అండ్ అలానే మనకి ఒకవేళ మీకు కనుక ఏమైనా ఫ్యామిలీ డ్రెస్సెస్ కానీ లేకపోతే కోంబోస్ అట్లా ఉంటాయి కదా, సో మీరు మ్యాచింగ్ డ్రెస్సెస్ అట్లా ఏమైనా చూపించుకోవాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అనమాట. సో అలాంటిది ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాళ్ళని తప్పకుండా రీచ్ అవుట్ అవ్వండి. అండ్ ఇంకా నా డ్రెస్, ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చెప్పాను కదా చాలా రోజుల తర్వాత తీసుకునేసరికి, అంటే చాలా రోజుల తర్వాత చుడిదార్ వేసుకున్నాను అనమాట. సో చాలా మంచి ఫీల్ వచ్చింది. యాక్చువల్గా నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలా వరకు కూడా చుడిదార్సే వేసుకునేదాన్ని, చుడిదార్స్ లేకపోతే
టాప్స్ వేసుకునేదాన్ని, బట్ నేను ఎక్కువగా చుడిదార్స్ ప్రిఫర్ చేసేదాన్ని అనమాట. అంటే నాకు అవి కొంచెం బాగుంటాయని నా ఫీలింగ్ అప్పుడు, అంటే నీట్ గా ఉంటాయి కదా అనిపించేది అనమాట. సో అవే వేసుకునేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక కొంచెం తగ్గించేసాను. సో ఇప్పటికి కూడా ఆ ఇష్టం అయితే అలానే ఉంటూ ఉంటది కదా. సో చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇది బాగుండేసరికి చుడిదార్ అనేసరికి మంచిగా స్టిచ్ చేయాలి, అంటే కింద పైన అంతా కూడా మంచిగా స్టిచ్ చేస్తేనే అది చాలా బాగుంటుంది అనమాట. సో వీళ్ళైతే చాలా బాగా స్టిచ్ చేశారు. యాక్చువల్ గా నేను ఇది ఆర్డర్ చేసుకుంటున్నప్పుడు కూడా తను చెప్పి ఇది వచ్చేసి చికెన్ కర్రీ కదా బాగా ట్రెండింగ్ లో ఉంది, అది కూడా ఎక్కువ క్రాప్ టాప్స్ ఎక్కువ స్టిచ్ చేయించుకుంటా ఉన్నారు కదా. సో తను అడిగింది అనమాట క్రాప్ టాప్ ఇంట్రెస్ట్ ఉందా అట్లా అని చెప్పి. సో విడిగా వేరే వాళ్ళ దగ్గర చేపించుకుంటున్నాను కదా. సో ఎలా స్టిచ్ చేస్తారో ఏమో, ఎందుకులే డ్రెస్ అయితే సేఫ్ లో ఉంటది, క్రాప్ టాప్ అయితే మళ్ళీ అదొక ఆడ్ గా ఉంటది కదా సరిగ్గా స్టిచ్ చేయకపోతే, అందుకని చెప్పి నేను డ్రెస్ స్టిచ్ చేయమన్నా అనమాట. నిజంగా చెప్తున్నానండి, వచ్చాకైతే మాత్రం అనుకున్నాను అంటే అంత పర్ఫెక్ట్ గా స్టిచ్ చేశారు. సో అనిపించింది క్రాప్ టాప్ చేపించుకున్నా పోయేదేమో అనిపించింది అనమాట, అంత బాగుంది. అంటే చాలా మంది చూశాను ఈ రెడీమేడ్ అనేసరికి, రెడీమేడ్ ఆన్లైన్ అనేసరికి నాకు కొన్ని ఉండిపోయాయి అనమాట. బట్ వీళ్ళైతే మాత్రం అది కొంచెం చేంజ్ చేశారనే చెప్పొచ్చు. అండ్ ఈ దుప్పట్టా అయితే ఇంత చాలా పెద్దగా ఇచ్చారు. నాకు ఆ శారీ కానీ దుప్పట్టా కానీ ఇవన్నీ కూడా అంటే కరెక్ట్ గా లెంగ్త్ అవి లేకపోతే నాకు చాలా చిరాకుగా ఉంటది అనమాట. సో అవన్నీ కూడా బాగా హ్యాపీగా అనిపించింది. అండ్ శారీ ఇంకా తను తన పేరైతే నీరజ అనమాట. సో ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ రన్ చేస్తుంది అయితే తనైతే మాత్రం చాలా పొలైట్ గా ఆన్సర్ చేస్తుంది. నేనైతే ఎన్ని క్వశ్చన్లు అడిగాను అండి, అందుకే ఇలా చెప్తున్నాను అనమాట. అంటే శారీ మామూలుగా నేను కొంచెం హైట్ ఉంటాను, సో నాకు సరిపోతుందా, పొడవు ఉంటాయా, అది ఇది అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడుగున్నాను అనమాట. తనైతే మాత్రం అంత పేషెన్స్ గా సో చాలా బాగా ఆన్సర్ చేసింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, అండ్ అలానే ఇంకోటి రీజనబుల్ ప్రైజెస్ లో కూడా ఉన్నాయన్నమాట. సో ఒకసారి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే చెక్ చేయండి, అండ్ అలానే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. సో వాళ్ళు ఏమైనా కొత్త కలెక్షన్ పెట్టా మీకు కూడా అప్డేట్స్ అయితే వస్తాయి కదా, అందుకే చెప్తున్నాను అనమాట. అండ్ ఇంక ఇప్పుడైతే నేను మీకు ఆ శారీస్ వేసుకొని మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ మీకు మీకే శారీ నచ్చింది అన్నది అయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. పోనీలే ఫోటోలు తీసేనా. నెక్స్ట్ శారీ వచ్చేసి ఒక లైట్ కలర్ శారీ అని చెప్పొచ్చు. మేబీ లక్స్ గ్రీన్, నాకు తెలిసి మేబీ ఇంకేమైనా ఉందేమో ఈ కలర్కి, నేను అట్లా అనుకుంటాను అనమాట, లైటర్ వర్షన్ ఆఫ్ లక్స్ గ్రీన్ అని చెప్పి. సో నేను ఇట్లాంటివి అంత ప్రిఫర్ చేయను అనమాట. అంటే లైట్ కలర్స్ మీ అందరికీ కూడా తెలుసు కదా, నేను చాలా వరకు బ్రైట్ కలర్ వేసుకుంటాను. ఇప్పుడు కూడా నేను తీసుకున్న వాటిలో ఒకటి బ్రైట్ కలర్ శారీ ఉందన్నమాట. అది ఫస్టే కట్టుకుంటే ఇవన్నీ అసలు అనిపించదేమో అని చెప్పి అది లాస్ట్ కలర్ అట్టు పెట్టుకున్నాను. బట్ ఈ శారీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సతీష్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. అసలు నాకు బాగా నచ్చేసి నాకు కొరియర్ రాగానే నేను మామూలుగా అయితే వేసుకోను, ఎప్పుడైనా అకేషన్ వచ్చినప్పుడు అట్లా వేసుకుంటాను కదా, సో అంతగా ప్రిఫర్ చేయను అనమాట. బట్ శారీ అయితే చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది.
సో నేను చెప్పాను కదా ఇందాక ఒకటి బ్రైట్ కలర్ శారీ కూడా తీసుకున్నాను అని చెప్పి, అది ఇదే అనమాట. శారీ అయితే చాలా బాగుంది కదా, ఆబ్వియస్గా నాకు బ్రైట్ కలర్స్ నచ్చుతాయి. అండ్ చాలా బాగుంది కూడా, అంటే బాగా షిమ్మరీ అనమాట, అంటే బాగా షైనింగ్ ఉంది. ఇందాక చూసారు అన్నీ నేను బయట అంటే గ్రీనరీలోనే అలానే దిగుతున్నా కూడా, బట్ ఇది మాత్రం మా కారిడార్లో బాగా లైట్స్ ఉన్నాయని అక్కడ ప్రిఫర్ చేశాను అనమాట. మీకు దాని షిమ్మరీ అదంతా తెలుస్తుందని. ఒకవేళ మీకు ఏమైనా నైట్ పార్టీస్ అట్లాంటివి ఉంటే సో అలాంటి వాటికి అయితే బాగా సూట్ అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఇంక ఇక్కడైతే నేను ఇందాక ఈ బ్లౌజ్కి మాత్రం బ్యాక్ నెక్ అది చూపించలేదు కదా, సో బ్యాక్ కూడా మొత్తం వర్క్ వచ్చిందనమాట, చాలా చాలా బాగుంది. అండ్ ఇంక నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు అయితే బయట ఫుల్గా వర్షం పడుతుందనమాట, నాతో వర్షం బాగా ఆడేసుకుందని చెప్పొచ్చు. కాసేపు పడుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. నేను కరెక్ట్గా వర్షం ఆగిపోయింది, కొన్ని బయట ఫొటోస్ దిగుదామని చెప్పి బయటకు వస్తాను, ఇంతలోనే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా ఫైనల్గా ఇక్కడైతే నేను నా డ్రెస్ కూడా చూపించేస్తున్నాను. డ్రెస్ అయితే చాలా బాగా స్టిచ్ చేశారండి, అంటే బాగుంది. ఇంకా ఎట్లా చెప్పాలో అదంతా కూడా నాకు తెలియదు కానీ, బట్ డ్రెస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. సో చికెన్ కర్రీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, అండ్ చాలా బాగుంది కూడా. నేను ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ చాలా చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. అండ్ సతీష్కి కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఈ డ్రెస్ అది కూడా. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా కలిసిన అయితే మీకు బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను. అండ్ అలానే మీకు ఏ డ్రెస్ ఆ సారీ ఏది నచ్చింది అనేది అయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్, బై బై.